కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం పోస్టు తప్ప మరే ఇతర పదవి వద్దంటూ మొండికేసిన డీకే శివకుమార్ ఎట్టకేలకు రాజీకొచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధారామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్ను అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం సిద్ధారామయ్య 2 ఏళ్లు, శివకుమార్ 3 ఏళ్ల పాటు సీఎం పోస్టును పంచుకునేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సీఎల్పీ భేటీ అనంతరం అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇక ఈ నెల 20న ప్రమాణ స్వీకారానికి సంబంధించి కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తొలుత సీఎం పదవి కోసం సీనియర్ నేతలు సిద్ధారామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ కు క్లిష్టంగా మారింది. ఈ క్రమంలోనే సుదీర్ఘ మంతనాలు జరిపిన పార్టీ హైకమాండ్ సీఎంగా సిద్ధారామయ్య వైపే మొగ్గు చూపింది. బుజ్జగింపుల తర్వాత చివరకు డీకే అధిష్టానం ప్రతిపాదనలను అంగీకరించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. సిద్ధారామయ్య, డీకే శివకుమార్లు ఉరుకులు పరుగులు పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఎన్నికల్లో ఎక్కడ తమ మధ్య విభేదాలను బయటకు పొక్కకుండా చూసుకున్నారు. పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే విజయానంతరం మాత్రం ముఖ్యమంత్రి పదవిపై ఇద్దరూ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించారు. మొదటి నుంచి సిద్ధారామయ్య వైపు అధిష్టానం మొగ్గు చూపుతూ వచ్చింది. శివకుమార్పై ఉన్న కేసుల దృష్ట్యా పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో క్లీన్ ఇమేజ్ ఉన్న సిద్ధునే సీఎం అని సిగ్నల్ ఇచ్చింది. అయితే శివకుమార్ మాత్రం ఇస్తే సీఎం ఇవ్వండి, లేదంటే సామాన్య కార్యకర్తగానే కొనసాగుతాను అంటూ పట్టుదలకు పోయారు. ఈ క్రమంలోనే అటు ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ డీకేతో విస్తృతంగా చర్చలు జరిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని అధిష్టానం ఒప్పించిందనే కథనాలు వస్తున్నాయి. అప్పటి వరకు డిప్యూటీ సీఎం పదవితో పాటు కొన్ని కీలక మంత్రిత్వ శాఖలను డీకేకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఆయనే కొనసాగే అవకాశాలున్నాయి. ఇక కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధారామయ్య బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. సిద్ధారామయ్య ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.